హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే మల్టీ దాల్ దోశ రెసిపీ అయితే మీకైతే పరిచయం చేస్తానండి. ఓకేనా? ఆరోగ్యానికి చాలా మంచిది, పిల్లలకైతే ఇంకా హెల్దీ ఫుడ్గా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే చేసి అయితే మా పిల్లలకైతే పెట్టాను. చాలా అంటే చాలా రుచిగా ఉంది. ఇంకా ఈ పల్లీ చట్నీ, టొమాటో చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఓకేనా? పక్క కొలతలతో చెప్తాను, చూస్తూ ఉండండి. అరకప్పు మినపగుండ్లు, అరకప్పు మైసూర్పప్పు, అరకప్పు పెసరపప్పు, అరకప్పు కందిపప్పు, అలాగే 10-15 వరకు జీడిపప్పులు, అరకప్పు శనగపప్పు, ఒక గ్లాస్ తోటైతే కొలతనైతే తీసుకున్నాను, అరకప్పు పల్లీలు. వీటన్నింటికి గాను ఒక హాఫ్ కప్పు రైస్ని తీసుకుంటే సరిపోతుందండి. మళ్ళీ నోట్ చేసుకోండి, మినపగుండ్లు, పెసరపప్పు, జీడిపప్పు, కందిపప్పు, పల్లీలు, శనగపప్పు, మైసూర్పప్పు, రైస్ ఇవైతే తీసుకున్నాను. వీటన్నింటినీ ఒక గిన్నెలో పోసుకోవాలండి. వీటిని 2-3 సార్లు శుభ్రంగా నీళ్ళు పోసి కడుక్కోవాలి. ఇలా కడుక్కున్నాక మళ్ళీ ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని 4-5 గంటల పాటు వీటిని నానబెట్టుకోవాలి. చూడండి, మనకు పప్పులు అయితే మంచిగా నానినాయి. ఇప్పుడు పిండి అయితే రెడీ చేసుకుందాము, బ్యాటర్ అయితే రెడీ చేసుకుందామండి. మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో ముందుగా నానబెట్టుకున్న పప్పులన్నింటినీ వేసుకోవాలి. నీళ్ళు లేకుండా వేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్నాక 3 పచ్చిమిరపకాయలు, 2 ఇంచుల అల్లం ముక్క, 1/2 చెక్క ఉల్లిగడ్డ, అలాగే 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడు ఉప్పు, చిటికడంత పసుపు. ఈ ప్లేస్లో మీకు ఎక్స్ట్రా కావాలంటే కరివేపాకు వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు అండి. నా దగ్గర కరివేపాకు, కొత్తిమీర లేదు కాబట్టి వాటిని స్కిప్ చేసేసాను. అవి కూడా వేసుకోవచ్చు. ఓకేనా? ఇంకా ఒక టీ గ్లాస్ తోటి వాటర్ తీసుకొని, వాటర్ పోసుకొని ఇంకా బ్యాటర్ని అయితే మిక్సీ అయితే పట్టుకోవాలండి. మనకు ఎక్కువ టైం కూడా పట్టదండి మిక్సీ పట్టడానికి, జల్దీగా మెత్తగా అయిపోతుంది. ఇలా మిక్సీ పట్టుకొని ఇంకా బ్యాటర్ అయితే పర్ఫెక్ట్, ఒక గ్లాస్ వాటర్ అయితే పోసి అయితే ఇలా కలుపుకున్నాను. ఇలా మిక్సీ అయితే పట్టుకున్నాను. పిండి అయితే మంచిగా ఈ థిక్నెస్ తోటి అయితే రావాలి. గిన్నెలోకి పోసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దోశలు వేసుకుని తవ్వ పెట్టుకొని, తవ్వ వేడయ్యాక గంటెడు పిండి తీసుకొని తవ్వ పైన వేసుకొని ఇలా రౌండ్గా చుట్టుకోవడమే. ఇలా రౌండ్గా చేసుకున్నాక పైనుండి కొంచెం నూనె పోసుకోవాలండి. చూడండి, నేను దోశ స్టిక్ తోటే కొంచెం నూనె అయితే పోసాను. పోసుకొని 2 వైపులా కాల్చుకోవాలండి. కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి, అందుకనే నేను ఇలా ఎర్రగా కాలడానికి ఇంకా 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఓకేనా? మిగిలినది కూడా సేమ్ అదే విధంగా. ఇప్పుడు కొంచెం ప్యాన్కి డస్ట్ ఇట్లా అలా ఉంటుంది కాబట్టి కొంచెం ఆనియన్ తోటి తవ్వని అయితే తుడుచుకోవాలి. ఇలా తుడుచుకున్నాక 1 గంట పిండి వేసుకొని మళ్ళీ రౌండ్గా పల్చగా చేసుకోవాలండి. మనకు దోశ పిండి
మనం వేసుకున్న బ్యాటరు ఎంత రౌండ్గా మనం చుడతా అంటే ఎంత రౌండ్గా సాగితే అంత బాగుంటుంది. ఓకేనా? పైనుండి కొంచెం నూనె వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా కాల్చుకోవాలండి. ఇలా కాల్చుకున్నాక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని పల్లి చట్నీ కానీ టమాటో చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మల్టీగ్రైన్ దాల్ దోశ అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్. మిగిలినవి కూడా అలాగనే వేసుకొని చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్.